హలో అండి నమస్తే నేను మీ మానస వెల్కమ్ బ్యాక్ టు ఎంఎమ్స్ క్రేజీ కిచెన్ ఈరోజు వీడియోలో మార్నింగ్ టైం టిఫిన్ చేయడానికి ఇడ్లీ పిండి దోశ పిండి అవైలబుల్గా లేనప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చిన్న సొరకాయతో తక్కువ నూనెతో కమ్మగా కారం లేకుండా ఇలా ఇన్స్టెంట్గా పొంగనాలు చేసి పెట్టండి పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తింటారు అన్ని ఇంట్లో ఉండే వాటితోనే చేసుకునే ఈ పొంగనాలు తక్కువ టైంలో మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పొంగనాలు చాలా ప్లఫీగా ఏ చట్నీతో తిన్నా కూడా సూపర్గా ఉంటాయి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోనైతే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఇన్స్టెంట్ సొరకాయ పొంగనాల కోసం ముందుగా చిన్న సొరకాయ ముక్కను తీసుకుని దానిపైన ఉన్న చెక్కంతా కూడా తీసేసుకోవాలి చెక్క మొత్తం తీసిన తర్వాత ఈ సొరకాయని సన్నగా తురుముకుని మధ్యలో గింజలుండే పార్ట్ని మాత్రం వదిలేసేయాలి మొత్తం సొరకాయ అంతా తురుముకున్న తర్వాత ఇందులో ఒక కప్పు వరకు వరిపిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ సొరకాయని గట్టిగా మెదుపుతూ కలిపారంటే అందులో ఉండే వాటర్ అంతా కూడా పిండికి బాగా పడుతుంది ఇప్పుడు మిగిలిన పిండిని కూడా వేసుకుని ఒకసారి కలిపి ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఉండలున్నాయంటే మళ్ళీ మనకి పొంగనాలు సరిగ్గా అనమాట మధ్యలో పిండి పిండిలాగా ఉండిపోతుంది పిండిని కాస్త జారుగా కలిపాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర అర టీ స్పూన్ ధనియాల పౌడర్ రుచికి తగినంత ఉప్పు పావు టీ స్పూన్ పసుపు అర టీ స్పూన్ వరకు ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసి వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి పిల్లలు కారం తినలేరు కాబట్టి నేనైతే పచ్చిమిర్చి ఉల్లిపాయలు అవి వేయలేదండి వాళ్ళకి వేసిన తర్వాత మీకు స్పైసీగా కావాలనుకుంటే మీరు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని ఈ పొంగణాలని ప్రిపేర్ చేసుకోవచ్చు పిండినంతా కలిపాక పావు టీ స్పూన్ వంట సోడా వేసి మరొకసారి కలిపి రెండు టేబుల్ స్పూన్లు వాటర్ యాడ్ చేసుకుని మరీ పలుచుగా మరీ గట్టిగా కాకుండా మీడియంగా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పొంగనాల పిండిని పక్కన పెట్టి స్టవ్ మీద ఒక స్టాండ్ పెట్టుకోవాలి ఇలా స్టాండ్ పెట్టి పొంగనాల పెనం పెట్టడం వల్ల పొంగనాల పెనం జరిగిపోకుండా బ్యాలెన్సింగ్గా ఉంటుంది ఇప్పుడు ఇందులో అర టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని అన్నింట్లో కూడా పొంగనాల పిండిని వేసుకోవాలి మొత్తం పొంగనాలన్నీ వేసిన తర్వాత మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లోకి మార్చి పొంగనాలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగన్ ఇచ్చిన తర్వాత ఈ పొంగనాలిని స్పూన్తో మరొక వైపుకి టర్న్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేగనివ్వాలి పొంగనాలు వేగడానికి జస్ట్ త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే సరిపోతుంది పెద్దగా టైం కూడా తీసుకోవు ఇప్పుడు ఈ పొంగనాలిని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మీకు నచ్చిన చట్నీ లేదంటే కారపొడితో సర్వ్ చేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది అలాగే మీకు చేయడానికి ఈజీగా ఉంటుంది తినడానికి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్గా ఉంటుంది సో లేట్ చేయకుండా మీరు కూడా ఈ సింపుల్ సొరకాయ బ్రేక్ఫాస్ట్ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో షేర్ చేయండి